ఎవరా మనల్ని పోలీసులకు పట్టించింది ఇంకెవడై ఉంటాడు ఆ గొట్టంగాడే మున్సామి అసలే ఆడికి మన మీద దొప్పు తెగలు సందు చూసి సమ్మగా పెట్టాడు ఎందుకురా బాబా ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు ఏయ్ కాసే మీ కొలపడు కాబట్టి ఆ తరఫున మాట్లాడుతుండావా ఎంతైనా వీళ్ళిద్దరూ ఒకటే కనక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం నన్ను అనుమానిస్తుంటాడేంది అయితే పా పోయాడు సంగతి ఏంటో తెలుదా పోదాం ఏయ్ యాడికి పోతున్నావురా ఉండరా సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది నువ్వు పోయిరా ఫుల్గా పోయి मगाड़े अला आलोचि దిగేసా ఈ కాజీ కన్నర్ చేస్తే మసి మసి అయిపోవాలా ఏయ్ ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా రారా పారిపోదాం ఆహా నిద్దికి బేగాలేసి ఉండాయా ఎంతసేపు బేగాలేసిన మిద్దికడు గొంతు చించుకున్నామా నాకు భయపడి బేగాలేసుకొని పారిపోయాడు ఏందబ్బా ఇంకా చూనికి ఏముండది కొండే రే ముసలాడా కళ్ళు కనబడకపోయినా రచ్చైతే చాలు చూనికి వచ్చేస్తారు నవేంద్ర నవ్వుతుండావా రే సోమా మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు మన వల్ల రస చేయలేదు అనుకో వాళ్ళు మనల్ని లంగగళ్ళు అనుకుంటారు యాడికి పోయొస్తున్నారురా నిన్న మనల్ని పట్టించింది మునుసామి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఆడికి రెండు తగిలిద్దామని పోయిచ్చినాం అయినా ఆడితో ఏంట్రా మనకి అప్పుడప్పుడు అలా తగిలియాలి శంకరం అప్పుడే మనం అంటే భయం ఉంటది చించావలే ఆడు పెళ్ళం బిడ్డల తో ఊరికెళ్ళే ఓ వారం అవుతుండది ఈడు తగలం వేసి ఇంటికి రచ్చ చేసేంత ఇంతలోనే తెలిసిపోయిందా సత్యన్న బబ్లిక్ లో బరువు తీస్తావేందే అవును నువ్వెప్పుడు ఆ పక్కకు వచ్చినావు నేనెందుకు ఆ పక్కకు రావడం ఊరే నీ గురించి కూడా వస్తాండాది కదా ఏమని